మీరు నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈరోజు మళ్ళీ మనము అనంతపురం వెళ్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ పెనగండ క్రాస్ అయినాము అన్నమాట. క్రాస్ అయ్యి ఒక 5 కిలోమీటర్స్లో వచ్చినాము. ఇక్కడ నుంచి ఇంకా అనంతపురం 68 కిలోమీటర్స్ అట్లుంది. ఇప్పుడైతే నా డైరెక్ట్ లెన్స్ కార్ట్కి దగ్గరికి వెళ్తున్నాం. అనంతపురంలో బైక్ ఏదో సౌండ్ వస్తుంది, చైన్ ఏమో కొంచెం ప్రాబ్లం వచ్చినట్లుంది, అందుకని చెప్పి నిలబెట్టినాను. స్ప్రే కొట్టేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాము. చైన్ స్ప్రే అన్నమాట ఇది, ఎమర్జెన్సీ కోసం అని చెప్పి బైక్లో పెట్టింటాను. ఇలా స్ప్రే కొడితే కొంచెం సౌండ్ తగ్గుతుంది. చాలు, ఇది 130-145 రూపీస్ పడింది. ఇది ఎమర్జెన్సీకి ఎప్పుడన్నా యూస్ అవుతుందని చెప్పి బ్యాన్లోనే ఉంటుంది. ఇది కాదు, ఇక్కడ నుంచి ఏం సునీల్ అనంతపురం లెన్స్ కార్ట్ 10 కిలోమీటర్లు ఉందో చూడి ఎంతసేపు చూపిస్తుంది. ఇప్పుడే అక్కడ కుక్కను గుద్దేసిపోయినాడు ఒక లారీ వాడు, నాకైతే చాలా బాధ అయిపోయింది. ఇంకా ఇప్పటికీ దాని ప్రాణం పోలేదు, ఇంకా అల్లాడుతుంది. ఏమన్నా ఎవరు కారాడా? టూ వీలర్ హైవేలో ముందు చూపుంటుంది, కొంచెమన్నా ఉంటుంది. అదే నేను ఆ రెండు చెమ్ముతో దింగింటే పడతాడు కుక్కకి నీళ్ళు పోతాను బాబు. సాగుతుంది బాధ అవుతుంది. అవునవునులే, అట్లా మనిషిని ఇంత మనిషి ఉన్నాను కుక్క వద్దు నేను కనపడి తల్లుకుంటే కూడా నీళ్ళు పోతానను ఇట్లా పోతాను ఇట్లా పోయినాడన్నా చూసుకోలేదు. చూసుకోకుండా అట్లా జోరుగా వచ్చే హింటే కూడా తగులు కదా నీకు. 62 కిలోమీటర్లు ఉంది. 62-64 ఇక్కడ నుంచి లెన్స్ కార్ట్ అదే అనంతపురంలో 1 అవర్ 70 చూపిస్తుంది. బైకేనా? ఇప్పుడు 70 కిలోమీటర్స్ ఉంది ఇంకా. గాయస్ ఇంకా ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఉంది, 1 అవర్ 50 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడు టైం ఎంత? 16:40 అంటే 4:40 అట్లా అవుతుంది. ఎంతసేపు వెళ్తాం మరి చూద్దాము. ఇదిగో ఇది ఆ యూట్యూబ్ ఛానల్ నా. ఇంకా ఇక్కడి నుంచి కెమెరా అయితే ఇంకా నేను మళ్ళీ అనంతపురం లెన్స్ కార్ట్ దగ్గర ఆన్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ రూట్ అంతా మీకు చూపించినాను. సో ఇంక మళ్ళీ మళ్ళీ ఏం చూపించి మీకు ఏం బోర్ కొట్టాను. డైరెక్ట్ మనము లెన్స్ కార్ట్ దగ్గర కలుసుకుందాం. గాయస్ ఇంకా ఇక్కడ నుంచి అనంతపురం 50 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది, 6:30 లోపు రీచ్ అవుతామని అనుకుంటున్నా. నేను స్పీడ్ అయితే ఎక్కువ వెళ్ళట్లేదు, 60-70 లోపల వెళ్తున్నా, ఎందుకంటే నేను మైలేజ్ కూడా చూసుకోవాలి కదా. ఈ కియా బస్సులు అయితే మరీ దారుణంగా వచ్చేస్తున్నాయి మీద మీదకి. ఎంత ఫాస్ట్ వస్తానంటే అంత ఫాస్ట్ వస్తాను రొకోరొకోరు. సుమారుగా ఒక 40-50 బస్సులు దాకా మమ్మల్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి ముందుకి. ఇంకా నాకైతే చాలా
బేజార్ అయిపోయింది. ఇంక అక్కడి నుంచి నేను స్పీడ్ స్టార్ట్ చేసినాను, 100 అట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోయినాను. వాళ్ళని దెబ్బకి అన్ని బస్సులని ఓవర్టేక్ చేసినా. ఇప్పుడు మీరే చూడండి, వీళ్ళు రేసింగ్ ఏమైనా పెట్టుకుంటున్నారా? వీళ్ళు touch, we break, make it seem like we feel the same, we love what we hate, we lie, but we know, we can't widen what doesn't grow, give up, let it go, but we fell apart just in time. At least it was worth the try. At least it was worth the try. At least it was worth the try. I try. Your place, miss your lips, but I hate the taste. No fun in this game. I will call our bluff, 'cause using bodies isn't good enough. Slow down. ఇంకా అనంతపురం ఇక్కడ నుంచి 22 kilometers. మరో టోల్ ప్లాజా గున మనము దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడే. ఈ బస్సులు అయితే మరీ దారుణంగా వచ్చేసినాయి. నేను లాస్ట్కి ఇంకా మరో టోల్ ప్లాజా వరకు వాళ్ళని ఓవర్టేక్ చేసి ఇంకా వదిలేసినాను, పోతే అవ్వకొని అని చెప్పి. ఇప్పుడు స్లో అయినారు, ఇంతకుముందు చూడాలా టోల్ ప్లాజాకి దగ్గరికి వచ్చినామని చెప్పి వాళ్ళు స్లో అయినారు. ఒక్కో ఏ రేంజ్లో వస్తున్నారంటే 90-95 వస్తున్నారు. ఇంకా నాకు చాలా బేజార్ అయిపోయి నేను 100-110 అట్లా కొట్టుకొని వచ్చేసిన. అన్ని బస్సుల్ని మొత్తం అన్నీ ఎనిక్కేసేసినాను. ఇంకా అనంతపురం 6-7 kilometers ఉన్నట్ల డాల్ఫిన్స్ హోటల్ దగ్గర స్టాప్ చేసేసినాను. ఇంకా ఆ బస్సులు అన్నీ ఇంక వెళ్ళిపోయేంత వరకు ఇంకా ఊరికే చూసుకుంటున్నా. ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము లెన్స్ కార్ట్ దగ్గరికి అనంతపురం వెళ్ళిపోయామన్నమాట. ఆ బస్సులు మొత్తం ఫస్ట్ ఖాళీ బస్సులు అనుకున్నా, లేదు దాంట్లో జనాలు ఉన్నారు కానీ ఆ పక్క 10 మంది ఈ పక్క 10 మంది అంతే ఉండేది. బస్సు ఫుల్ ఏం లేరు, అందుకని చెప్పి వాడు ఇష్టం సారం పోతున్నాడు స్పీడు. వాళ్ళు అనంతపురంకి డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు అనుకుంటా. కియా వాళ్ళు వదిలేసినారు కంపెనీ. 4:00 అట్లా వదిలింటారు, 4:30 అట్లా వదిలింటారు. ఇంకా వాళ్ళని షిఫ్ట్ అయిపోయి ఉంటుంది కదా, అనంతపురం డ్రాప్ చేయడానికి వాళ్ళు వెళ్తున్నారనమాట. ఫస్ట్ టైం ఇన్ని బస్సులు నేను ఓడించడం అయితే. గైస్ ఇప్పుడు వచ్చి మనము కరెక్ట్గా ఇంకా అనంతపురంకి 6-7 kilometers దూరంలో ఉన్నాం. డాల్ఫిన్ హైవే డాల్ఫిన్స్ హోటల్ ఆపోజిట్ ఉన్నాము. ఇంక ఇక్కడి నుంచి గట్టిగా కొడితే ఒక 5 మినిట్స్ అంతే. ఇప్పుడు టైం వచ్చి 5:50. ఇంకా మనం అనంతపురంకి ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఫ్లైఓవర్ నుంచి తీసుకుంటాము. అట్లా వెళ్తే రాప్తాడు అంత ఊర్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనం హైవే నుంచి వెళ్తాము. ఇంకా ఇప్పుడే లెఫ్ట్ అనంతపురం, స్ట్రైట్ హైదరాబాదు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కినామంటే మళ్ళీ తపోవనంలోకి వెళ్ళిపోతాము. సో మనము ఇక్కడే లెఫ్ట్ తీసుకోవాలన్నమాట అనంతపురం లేక వెళ్ళాలంటే. వీడు ఎవడో ఇట్లా తిరుగుతున్నాడు చూడండి. ఇలాంటి ప్లేస్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గైస్ మనము అనంతపురం లెన్స్ కార్ట్ షాప్ దగ్గరకు వచ్చేసినాము.
మన ముందు లెఫ్ట్ సైడ్లో ఉంది, అదే లెన్స్ కార్టు. ఓపెన్లో ఉందా? మయ్యా ఓపెన్లో ఉంది. మీకు ఒకసారి లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూపిస్తాను. మీకు ఏమైనా నచ్చితే కన్నా నెక్స్ట్ టైం వచ్చి తీసుకోండి. మన హిందూపురం లేదు కాబట్టి లెన్స్ కార్టు అనంతపురం రావాల్సిందే, లేదా బెంగళూరు పోవాలి. మనకు అందుబాటులో ఇదే ఉంది కాబట్టి అనంతపురంలో నేను దీనికి వచ్చినా.